ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్. శ్రీకాకుళం వంశధార నది ప్రవాహక ప్రాంతాల్లోని లోతట్టు గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకే స్టార్కర్ ఆదేశాలు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని నిలిపివేయడం దారుణమని బీజేపీ నేతల ఆందోళన. విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదివితే ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారని తెలిపిన స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్. శ్రీకాకుళం జిల్లా వంశధార నది పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకే స్లాట్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా వరద ముంపు ప్రాంతాలపై అధికారులను అప్రమత్తం చేశారు. వంశధార నదికి 40,000 క్యూసెక్ల నీరు చేరిందని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని తెలిపారు. ఇది రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉందని కావున లోతట్టు గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జిఆర్ రాధిక, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పి నవ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. This is a emergency teleconference that we are taking regarding a flood situation that could arise. Though there is nothing to panic as of now, so this teleconference is for preparedness and caution. Today at around 5:30 PM, Gotta barrage low, manaki 40,000 cuseks inflows vache, and even outflows from the Gotta barrage are somewhere around 40,000 cuseks. 40,000 cuseks is the first warning level at Gotta barrage. Today there were heavy rains in the catchment area of Vamsadhara and Mahendratanaya rivers in Orissa, and they have released all the gates of Kashinagar barrage. So Kashinagar barrage lo anni gates open cheyadam valla vaalla outflows 41,000 varaku cheriyayi. The same is the inflows to the Gotta barrage as it is. So both కాశీనగర్ నుంచి ఒక 20,000 వస్తుంది అండ్ మహేంద్ర తనియా నుంచి ఒక 10,000-15,000 అలాగా వస్తుంది. ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ కమింగ్ టు అరౌండ్ 41,000. బట్ దిస్ వాజ్ అట్ 5:30 PM. నౌ అట్ అరౌండ్ 7 PM అగైన్ దెర్ ఈస్ రిడక్షన్ ఇన్ ద ఇన్ఫ్లోస్ టు ద గొట్ట బ్యారేజ్. లేటెస్ట్ ఇప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ రిపోర్ట్ చూస్తే ది ఇన్ఫ్లోస్ అట్ గొట్ట బ్యారేజ్ ఆర్ అగైన్ రిడ్యూస్ టు సమ్వేర్ అరౌండ్ 39,000 ఇన్ఫ్లోస్ ఉన్నాయి. సో 40,000 మనకి ఫస్ట్ లెవెల్ ఉంది కాబట్టి లో లైంగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయి, ముఖ్యంగా ఐఎమ్ జస్ట్ రీడింగ్ అవుట్ దీస్ మండల్స్ అండ్ ది విలేజెస్ విచ్ ఆర్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్ లో వస్తున్న లో లైంగ్ ఏరియాస్. కొత్తూరు మండలం విలేజ్ నేమ్స్ సిరుసువాడ, వసప, మతల, సర్బుజిల్లి మండలం, ఎరగాం, టెలకిపెంట, డెబ్బపాడు. ఈ మండల్ తహసీల్దార్స్, మండల్ బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని 2 ఏళ్లు పంపిణీ చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులని చెప్పి పేదలకు అందాల్సిన బియ్యాన్ని నిలిపివేయడం చాలా దారుణమని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని అన్ని రాష్ట్రాల్లో పంపిణీ చేశారు కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం పంపిణీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం ప్రచారానికి నిధులు ఉంటాయి కానీ ఉచిత బియ్యం పంపిణీకి నిధులెందుకు ఉండవని భారతీయ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవరావు మెరియాపట్టి మండల కేంద్రం నుండి నిరసనగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు భూపతి, మండల ఇన్ఛార్జ్ గోవింద్, ప్రధాన కార్యదర్శి వెంకట్రావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మెల్లియపుట్టి మండల శాఖ తరఫున మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ గారు వచ్చి మనం వినతి పత్రం తీసుకొని రేపు ఈ మండలంలో జరిగినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి మండలంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ బియ్యం అందేటట్లు తహసీల్దార్ గారు చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ మెల్లియపుట్టి మండల శాఖ తరఫున వారికి తెలియజేస్తున్నాం. పార్టీ రాష్ట్ర పార్టీ కొంత టైం ఇస్తుంది, ఆ టైంలో కానీ ఈ బియ్యం మొత్తం పంపిణీ జరగకపోతే దీని మీద తీవ్ర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే అక్కడ పంపించినటువంటి బియ్యం, రెండోది నిత్యం వస్తున్నటువంటి కోట, ఈ కోట కూడా రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయే పెడుతుంది.
బెనిఫిషియర్ 1 రూపాయి పెడుతున్నాడు. 33 రూపాయలు నరేంద్ర మోడీ గారు భరిస్తున్నారు. అంటే 35 రూపాయలు కేజీకి 1 రూపాయి రాష్ట్ర ప్రభుత్వము, 1 రూపాయి బెనిఫిషియర్. 2 రూపాయలు పెడితే 33 రూపాయలు మోడీ గారు ఇస్తున్నారు. రైసును కూడా ఈవేళ ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నదంటే ఎంత దయనీయ స్థితిలోనే నడుస్తుంది ఈ పరిస్థితి, మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ దిగొచ్చి తక్షణమే ప్రజా పంపిణీ చేసి ప్రజలకు అందివ్వకపోతే భవిష్యత్తులోనూ ఈ ప్రమాదాన్ని దాన్ని ప్రభుత్వం ఇచ్చేసుకోవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంటుంది. దాన్ని గమనించవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు దాని అవసరం ఏంటన్నది తెలుసుకోక ఇవాళ దేశంలోనని ఏ రకం పరిపాలిస్తున్నావో తప్ప ఒప్ప అనవసరం. ప్రజలకు ఇచ్చిన ప్రజా పంపిణీ వ్యవస్థని ఆ రకంగా ఇచ్చేయడం అన్నది ఇది దుర్మార్గం. మరి ఈరోజు రకరకాల హామీలు చెప్పావు, హామీలు అమలు చేయలేని దిక్కులేని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాం. ఈరోజు ఎన్ని రకాలుగా పప్పుదారి పట్టించిన పరిస్థితి చేసినా ప్రజలు విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదివితే ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారని స్టీల్ ప్లాంట్ సీఎండి అతుల్ భట్ అన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉక్కు క్లబ్లో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన 30 ఏళ్లలో ఎంతోమంది విద్యార్థులను పాఠశాల తీర్చిదిద్దిందని తెలిపారు. విద్యతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులకు ప్రావీణ్యం కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు. అలానే విస్టీల్ మహిళా సమితి అధ్యక్షురాలు నపూర్ భట్ మాట్లాడుతూ 30 ఏళ్ల ప్రయాణంలో పాఠశాలలో చదివిన వారు ఉన్నత స్థాయిలో ఉండటం గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా పలు అంశాల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. వేడుకలకు పలువురు ఉక్కు అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Medal of Distinction and Certificate, City Doctor, NSTSE, Gold Medal and Certificate, International Rank 4, IGKO, Gold Medal and... You know, particularly enthusiastic, energetic, talented children, and we have all been witness to a mesmerizing performance by the children of DPS, right from the time we arrived, you know, the beautiful school band that greeted us, the fancy dress, you know, those beautiful children dressed up in various uniforms. Then we had this Madhur Smritanjali, the audiovisual presentation, where I came to know about the outstanding accomplishments of the school, the Gaya Ganaha that we saw, that we were witness to, the Nritya Vibhavari, and the Katha Manjari. So really, and then we just saw, you know, that it is not just art and culture, but DPS school is known for excellence in education, excellence in academics, and the discipline that you always see whenever I have visited DPS, the kind of discipline that is instilled in the children, you know, that is getting reflected. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శతదినోత్సవ వేడుకల్లో భాగంగా నెలకు 3 రోజుల పాటు అనగా 8వ తారీఖున, 18వ తారీఖున, 28వ తారీఖున పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. అందులో భాగంగా ఈరోజు ఆటో డ్రైవర్లకు దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పారిశ్రామిక ప్రాంతం 7 వార్డులకు సంబంధించిన తెలుగుదేశం ముఖ్య నాయకులు వెంకన్నపాలెం 61వ వార్డ్ హెచ్పిసిఎల్ లేబర్ గేట్ ఆపోజిట్ ఎన్టీఆర్ విగ్రహ ప్రాంగణంలో నక్కా లక్ష్మణరావు టిఎన్టీయుసి ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అందరూ విచ్చేసేందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్న నందమూరి తారక రామారావు గారి సత్యజయంతి ఉత్సవాలు సంవత్సరం పొడుగున ప్రతి నెల జరుపుకోవాలని పార్టీ ఆదేశాల మేరకు మరి టిఎన్టీసీ ఆధ్వర్యంలో గత 3 నెలల నుంచి
ప్రతి నెల కూడా ఏదో కార్యక్రమం పెట్టి రైతులకి అన్నదానం కానీ ఒక నెల వస్త్రదానం కానీ అలాగే ఈ నెల ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా యూనిఫామ్ కూడా జరుగుతుంది అలాగే వచ్చిన కూడా ఏదో కార్యక్రమము పెట్టాలని టీఎన్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చక్కటి కార్యక్రమం జరిగినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను నా తోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే టీఎన్టీసీ కార్మిక సోదరులందరూ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు ఎన్టీఆర్ గారి 100వ జయంతి పురస్కరించుకొని సత్వ దినోత్సవాల భాగంగా 8, 18, 28 తారీఖున ప్రతి నెల కూడా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు అన్న ఎన్టీఆర్ స్ఫూర్తిని మనందరం కూడా కొనసాగించాలని రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి తెలుగుదేశం పార్టీ వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అందరూ చూస్తున్నారు రాష్ట్రం ఎంత అద్వానంగా తయారైందో కుట్రలు కుతంత్రాలు సామాన్య మానవుడు ఎవడు కూడా జీవించే పరిస్థితి లేని ఈ రోజుల్లో మనం కూడా చాలా జాగ్రత్తగా ప్రజలందరూ మోటివేట్ చేస్తూ వాళ్ళు చేస్తున్న పరిపాలన దుష్ట పరిపాలనని మనం ప్రజల్లో తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సమర్థించు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీ ఎంపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యులు కణతి విశ్వనాథం ఆధ్వర్యంలో పలువురు బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పలాస తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేద మధ్యతరగతి కుటుంబాల ఆకలి తీర్చేందుకు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఉచితంగా బియ్యం మంజూరు చేసిందని అన్నారు గత 3 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మినహా మిగతా అన్ని రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని పంపిణీ చేశాయని ఆంధ్రప్రదేశ్ పంపిణీ చేయకపోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు పలాసలో బీజేపీ చేపట్టిన ధర్నాలో మాట్లాడిన బీజేపీ కోర్ కమిటీ సభ్యులు కణితి విశ్వనాథం ఆంధ్రాలో వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు అనంతరం ఉచిత బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని పలాస తహసీల్దార్ మధుసూదన్ కి వినతి పత్రాన్ని సమర్పించారు పేద మధ్యతరగతి వర్గాలకు ఇవ్వవలసిన ఉచిత బియ్యం ఎందుకు ఇవ్వటం లేదు ఏప్రిల్ మే జూన్ జూలై నెలల్లో ఇవ్వవలసిన ఉచిత బియ్యం కేంద్రం ఇచ్చిన జగనన్న గారు మీరు ఎందుకు ఇవ్వరు పేదల కోసం 3.4 లక్షల కోట్ల భారీ వ్యయంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే ఈ పథకాన్ని పేదలకు అందకుండా ఈ డబ్బు అంతా ఏమి చేస్తున్నారు జగనన్న ఆంధ్రప్రదేశ్లో 89 లక్షల కుటుంబాలు అంటే 2.68 కోట్ల మంది జనాభా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు వీరి కడుపు కొట్టడం మీకు న్యాయమా సుమారు 5,500 కోట్లు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఈ రాష్ట్రానికి నిధులు విడుదలైతే ఆ డబ్బును ఏమి చేశాము జగనన్న పేద మధ్యతరగతి వర్గాలకు ఇవ్వవలసిన ఉచిత బియ్యం ఎందుకు ఇవ్వటం లేదు ఏప్రిల్ మే జూన్ జూలై నెలల్లో ఇవ్వవలసిన ఉచిత బియ్యం కేంద్రం ఇచ్చిన జగనన్న గారు మీరు ఎందుకు ఇవ్వరు పేదల కోసం 3.4 లక్షల కోట్ల భారీ వ్యయంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే ఈ పథకాన్ని పేదలకు అందకుండా ఈ డబ్బు అంతా ఏమి చేస్తున్నారు జగనన్న ఆంధ్రప్రదేశ్లో 89 లక్షల కుటుంబాలు అంటే 2.68 కోట్ల మంది జనాభా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు వీరి కడుపు కొట్టడం మీకు న్యాయమా సుమారు 5,500 కోట్లు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఈ రాష్ట్రానికి నిధులు విడుదలైతే ఆ డబ్బును ఏమి చేశాము జగనన్న పి గన్నవరం నియోజకవర్గం అయినవల్లి మండలం చింతలంక గ్రామంలో వరద ఉధృతికి లోనవ్వడం వలన అక్కడ ప్రజలకు అత్యవసర వస్తువులను రావడానికి పడవలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు చింతలంక విఆర్ఓ అయిన వివి సత్యనారాయణ 2 పడవలు వేయించి అందులోని ఒక పడవ పంపుతుండగా చెట్టును గుద్ది విరిగిపోయింది ఇంకా ఒక చిన్న పడవ మాత్రమే ఉంది అయితే విఆర్ఓ ఊరికి 6 పడవలు ఇచ్చినట్టుగా రాసుకున్నారు అదేంటని ప్రజలు అడిగితే వారి నుంచి ఎటువంటి సమాధానం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాది పిగనవరం నియోజకవర్గం ఐనవేలు మండలం అండి చింతలంక గ్రామం మాకు ఇక్కడికి వచ్చేసి 1600-1700 మంది జనాభా ఉంది ఇక్కడ వచ్చి ప్రభుత్వం వారు రికార్డు ప్రకారం 6 పడవలు అని చెప్పేసి మాకు అలాట్మెంట్ ఉందని చెప్పారు
కానీ ఇక్కడ నిన్న రెండు పడవలు పంపించారు, అందులో ఒకటి మునిగిపోయింది, ఇంకో పడవ ఒకటి తిరుగుతుంది. అసలు మాకు సర్వీస్ అనేది అసలు లేదు. పడవ ఎంతమంది ఎక్కుతారు? పడవలో నలుగురు ఎక్కుతారు, నలుగురు తప్పితే ఐదుగురు. ఐదో వ్యక్తి దాటి ఇక్కడంటే కనుక ప్రమాదం జరిగే స్థితిలో ఉన్నాయి. బాలంతరాలు కొడుతున్నాం, ప్రెగ్నెంట్ లేడీస్ చాలా మంది ఉన్నారు, లెప్పర్ కూడా సహాయక జల్లు ఏమి అందట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు, పాలు ప్యాకెట్లు కూడా తీసుకెళ్ళి జనం అందరూ కూడా ఇక్కడ ఆగిపోయారు. అన్ని లోపల మూల మూలకి వెళ్ళవచ్చు అందరూ కూడా ఇక్కడ ఆగిపోయారు. సమాధానం లేదు మాకు, వస్తుంది వస్తుంది అన్నారు తప్ప ఎనిమిది గంటలు దాటినా సరే ఆ ఒక్క పడవనే మేనేజ్ చేస్తున్నారు తప్ప ఇంకో పడవ రప్పించడం కానీ ఈ పడవను పంపించడం కానీ ఏమి లేదు. నిన్న 500 మందికి ఫుడ్ రెడీ చేస్తే ఒక్క ఫుడ్ ప్యాకెట్ కూడా అవతలకి వెళ్ళడానికి మాకు సహకరించలేదు. పడవలో ప్రైవేట్ వ్యక్తులకి గడ్డి తోలడానికి గడ్డి అమ్ముకోవడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప తెల్లవారు గట్లకి ఈ టైం వరకు వేరవాళ్ళ పనులు చింతలాంక కేటాయించినటువంటి పడవని వేరవాళ్ళ పనులు గడ్డి పట్టుకెళ్ళడం గడ్డి మామూలు పట్టుకెళ్ళడానికి ఆ పడవను ఉపయోగించుకున్నారు. ప్రజలందరూ కూడా అలాగే ఏడుకోట్ల మీద వదిలేసి పట్టించుకోవట్లేదు. ఒక పాలు లేవు, ఒక ఏమీ లేవు, అసలే చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు దీనిపై స్పందించాలని కోరుతున్నాం. ప్రత్యేక హోదా విభజన హామీలు మరచి వైసీపీ టీడీపీలు బీజేపీ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలపాలని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి పిలుపు మేరకు శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద ధర్నా చేశారు. సాధన సమితి కన్వీనర్ జి నరసింహనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ధర్నాలో పలువురు వక్తలు మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికలకు ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవం కాపాడాలని ఈ నిరసన చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది ఆదివాసీల భవిష్యత్తుతో సహా రాష్ట్రంలోని ప్రజలకు భావితరాలకు అత్యంత ముఖ్యమైన ప్రత్యేక హోదా విభజన హామీల అంశాన్ని మరిచిన వైసీపీ టీడీపీలు బీజేపీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యవర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, పట్టణ కన్వీనర్ టి తిరుపతిరావు, సిపిఐ పట్టణ నాయకులు డి శంకర్రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు డి మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరినీ ఐక్యం చేసి బీజేపీకి వ్యతిరేకంగా అందరినీ పోరాటంలోనికి దింపాల్సింది. బీజేపీకి అడుగులు మడుగులు వచ్చే పరిస్థితి ఈరోజు టీడీపీకి వైసీపీకి చూస్తా ఉన్నాం. రాష్ట్రపతి ఎన్నికల్లో నిస్సిగ్గుగా ఎవరైతే మనకి అన్యాయం చేశారో, ఎవరికైతే మనకి దగా చేశారో ఆ బీజేపీ పార్టీ క్యాండిడేట్కి ఈరోజు తెలుగుదేశం వైసీపీ పార్టీ మద్దతు ఇస్తున్నాయి. ఇది సిగ్గుచేటు. అందుకోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల జనాభా కూడా ఈ నాటకాన్ని గ్రహించాలి. ఈ టీడీపీ వైసీపీ పార్టీల తాలూకా నాటకాన్ని గ్రహించి బీజేపీని కూడా ఏకపక్షం చేసేదానికి, దాన్ని ఒంటరి చేసేదానికి ప్రజలందరూ కూడా పోరాటంలోనికి రావాలని చెప్పేసి వామపక్షాల తరఫున ఐక్యపక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విభజన హామీలు అమలు చేయాలని పోరాట సాధన కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన జరుగుతుంది. అందులో భాగంగా శ్రీకాకుళంలో కూడా నిర్వహిస్తున్నాం. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీ అమలు చేయలేదు, ఉత్తరాంధ్ర ప్రత్యేక నిధులు ఇవ్వలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, పోలవరానికి నిధులు ఇవ్వలేదు, కడపకి అంటే రాయలసీమకి రాయలసీమ నిధులు ఇవ్వలేదు. ఏ ఒక్కటి యువపన ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి ఈరోజు మన రాష్ట్రంలో ఉండే వైసీపీ టీడీపీలు మద్దతు ఇవ్వడము దుర్మార్గమైన విషయం. అంతేకాదు ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించింది. ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారు అయినా సరే ఎవరైనా సరే ఓట్లలోనా అయ్యా మీరు ఓట్లు వేయండి అని అడుగుతారు, అడిగితే మేము ఓట్లు వేస్తామని అంటారు. కానీ రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితి కనుక టీడీపీ వైసీపీలు అడగకపోయినా సరే ఓట్లు వేస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఇది దౌర్భాగ్య పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి నా దేశంలో ఎక్కడా లేదు. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తాం. ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడాలా, ప్రత్యేక హోదా ఇవ్వాలా, విభజన హామీలు అమలు చేయాలా, మీరు టీడీపీ వైసీపీ నాటకాలు ఆపాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు అవుతాయని 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ అన్నారు. జ్ఞానాపురం సోఫియా కళాశాలలో 41వ వార్డు అర్హులకి జోన్5 కమిషనర్ ఎంఎం నాయుడు సమక్షంలో సోమవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ఇళ్ల పట్టాలను అర్హులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వాటిలో 855 మంది
అర్హులకు ఇళ్ల పట్టాలు అందజేస్తామని, పలు సాంకేతిక కారణాల వల్ల అందని వారికి కూడా రెండు విడతలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఈ సంకల్పం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వేలంగినిరావు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 41 వార్డులోని ఇల్లు పట్టాల పంపిణీ ప్రోగ్రాం జరుగుతూ ఉందండి. మా వార్డులోని 1050 ఇల్లు పట్టాలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పెండింగ్ చాలామంది ఉన్నారు, అది రెండో విడతలోని తీస్తున్నారండి. ఇనెలిజిబుల్ జన్ ఎవరైతే వచ్చిందో వాటికి ఎలిజిబుల్ చేసి వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కంపల్సరీ వార్డులో ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పట్టాలు అనేది అందడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఒక సొంత ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో ఇలాంటి పథకాలు పెట్టడం జరుగుతుంది. ఇంటిని చాలామంది అప్పట్లోనైతే తనఖా పెట్టడం అది జరిగేది. ఆరోగ్యం బాగోక ఇంకో విధంగా పిల్లల చదువు విషయంలోనూ అలా జరిగేది. అలా కూడా లేకుండా ఎన్నో పథకాలు పెట్టారు ఆయన. చదువు గురించి అమ్మ ఒడి, పిల్లలకు చదువు విషయంలో కానీ, ఆరోగ్యశ్రీ అని ఆరోగ్యం బాగాలేనప్పుడు వాళ్ళకి ఆ విధంగా ఇలా ఎన్నో పథకాలు ఉండడం వల్ల ఆ సమస్య కూడా ఉండదు ఇప్పుడు. అందరికీ నమస్కారం. ఈరోజు 41వ వార్డులో ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది నియోజకవర్గ స్థాయిలో ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే వార్డు వైజ్ కూడా కార్పొరేటర్ గారి చేతుల మీదుగా ప్రజలందరికీ పట్టాలు ఇవ్వాలని సంకల్పించి ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు జూబ్లీ స్కూల్లో పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దానిలో సుమారుగా 855 మంది బెనిఫిషరీస్కి ఇల్లు పట్టాల నవరత్నాలు పేదరికం ఇళ్ళలో భాగంగా సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇంటి కళ నెరవేర్చారు. మా 41 వార్డు తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు 855 హౌస్ వర్స్ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా, మా జ్ఞానాపురం ప్రజలందరూ, 41 వార్డు ప్రజలందరూ ఎంతో సంతోషించి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నది ప్రవాహక ప్రాంతాల్లోని లోతట్టు గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకే స్టాట్కర్ ఆదేశాలు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని నిలిపివేయడం దారుణమని బీజేపీ నేతల ఆందోళన. విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదివితే ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారని తెలిపిన స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.